करीमनगर जिला ग्रंथालय संस्था चेयरमैन गा पनी चेसे अवकाशं रावटं पट्ल संतोषं व्यक्तं चेस्तुन्नारु पोन्नं अनिल गौड्. उद्योगाल नोटिफिकेशन्लु विडुदल अवुतुन्न समयंलो నిరుద్యోగులకు అవసరమైన స్టడీ మెటీరియల్ తో పాటు అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉండేలా కృషి చేస్తానని అంటున్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఉద్యమంలో కీలకగా పాత్ర పోషించిన విద్యార్థి నాయకునికి ఈ రోజు కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పదవి లభించింది. గా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన పొన్నం అనిల్ ప్రస్తుతం మనతో ఉన్నారు. పొన్నం అనిల్ గారితో మాట్లాడి అసలు జిల్లా గ్రంథాలయం తో ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ కావచ్చు అలాగే ఇక పోటీ పరీక్షలకు కూడా కాంపిటీషన్ నడుస్తున్న నేపథ్యంలో ఇలాంటి కార్యాచరణతో ముందుకెళ్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనిల్ కుమార్ గారు ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. సో విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు మరి ఇక కీలకమైన బాధ్యతలు కూడా చేపడుతున్నారు. ఇప్పుడు యువత అంతా మీ వైపు చూస్తుంది. కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఏం చేయబోతుంది? మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు ఏదైతే ఉద్యోగనామ సంవత్సరంగా ఇక నుండి పూర్తి స్థాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలోని యువతకు అందరికీ కల్పించాలనే సదుద్దేశంతో ముందుకెళ్తున్న తరుణంలో నాకు కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా అవకాశం ఇచ్చి అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అన్న గంగుల కమలాకరణ గారికి, బోయినపల్లి వినోద్ కుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నాకు అతి చిన్న వయసులో ఈ అవకాశం ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, విద్యార్థులను యువతను ముందుకు తీసుకెళ్లాలి, వారిని సన్మార్గంలో నడిపించి వాళ్ళ భవిష్యత్తు బంగారుమయం కావాలనే ఉద్దేశంతో ఈ పదవి నాకు ఇవ్వడం జరిగింది. వారు ఏ ఉద్దేశంతో నాకు పదవి ఇచ్చారో దాని పూర్తి స్థాయిలో 100% న్యాయం చేస్తా. అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా లైబ్రరీకి వచ్చిన ప్రతి విద్యార్థికి న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయి పేద ఒక పుస్తకం కొనుక్కోలేని స్థాయిలో ఉన్న విద్యార్థులు ఇవాళ చదువుకుంటూ ఉన్నారు, ఉద్యోగాలు సాధిస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసి వాళ్ళందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే విధంగా నేను నా విధంగా సహకరిస్తా, అందరి పెద్దల ఆశీర్వాదంతో పెద్ద సహకారంతో ముందుకెళ్తాను తెలియజేస్తున్నాను. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంటే మీరు ఆల్మోస్ట్ యువతకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండబోతున్నారు, మరి యువతకు ఏం మెసేజ్ ఇస్తారు సార్? నేను ఒకటే చెప్తున్నా, ఏ ఉద్యమమైనా ఏ కార్యక్రమమైనా విద్యార్థులు యువత లేనిది ముందుకు సాగలేదు. దానికి ఎగ్జాంపులే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు యువతనే ముందు స్థాయిలో ఉన్నారనే కదా కేసీఆర్ గారు ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, గ్రంథాలయ సంస్థ చైర్మన్గా, కార్పొరేట్ చైర్మన్గా విద్యార్థులకు అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా నేడు బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మేమే ముందున్నాం, మేమే ముందుంటాం. అది కేసీఆర్ గారి ప్రగాఢ సానుభూతి, ప్రగాఢ నమ్మకం. వారి నమ్మకాన్ని ముందు తీసుకెళ్తూ అందరికీ కూడా న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో విద్యార్థులు యువతను అందరికీ కూడా సన్మార్గంలో సదుద్దేశంతో ముందుకెళ్లే విధంగా నా వంతు కృషి చేస్తాను. సో ఇది మనకు పొన్నం అనిల్ కుమార్ కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఒక విద్యార్థి నాయకుడిగా నాకు ఈ కీలక బాధ్యతలు అప్పచెప్పడం పట్ల ఖచ్చితంగా నేను తగు బాధ్యతతో పేద విద్యార్థులకు న్యాయం చేస్తూ లైబ్రరీకి సంబంధించినంత వరకు పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ కావచ్చు, బుక్స్ అన్నీ అవైలబుల్ తెచ్చి పేద విద్యార్థులకు న్యాయం చేస్తానని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్ కుమార్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కరీంనగర్ నుంచి.